పిల్లలు ప్రైజ్ లార్డ్ మీ పొజిషన్ కి వచ్చేయాలి మోకరించాలి ప్రేరణంగాల్ని రెండు చేతులు జోడించాలి కళ్ళు మూసుకోవాలి సెలీనా ప్రైజ్ లార్డ్ సెలీనా ప్రార్థన సర్వోన్నతుడా మహాగణుడా ఘనమైన దేవ వందనాలు స్తోత్రములు ప్రభువా పరిశుద్ధాత్మ తండ్రి మరొక నూతన దినమును మాకిచ్చి నాయన మరలా పిల్లలైన వారితో మేమందరం కూడా తండ్రి మీ సన్నిధానంలో నాయన మీ నామం కొరకు ప్రభువ కూడుకుని నాయన ఉంటూ ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవ మీరు జ్ఞాపకం చేసుకునండి సకాలంలో మా బిడ్డలు స్కూల్కి వెళ్ళి రావటానికి మీరు సహాయం చేశారు ప్రభువ నీకు వందనాలు నాయన బిడ్డలను మీరు కాపాడండి మీరు ఎక్కల చాటును భద్రపరచండి ఎలాంటి నాయన నీరసము నాయన బడలిక ఏది కూడా మా బిడ్డల్లో లేకుండా చక్కటి చురుకుదనమును మంచి ఆరోగ్యమును జ్ఞానమును ఇచ్చి మీరు దీవించమని నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా ఎవరికీ లేని ఇట్టి గొప్ప భాగ్యమును నాయన అల్పులమైన మాకు అయా నీ ప్రియ దాసులు శాలేమయ్య గారిని బట్టి అక్కలను బట్టి ఇంత మంచి అవకాశం ఇచ్చారు ప్రభువా నీకు స్తోత్రము నాయన అనేకమైన విషయములు చిన్న బిడ్డలతో పాటు మేము కూడా నేర్చుకోవటానికి దినము కూడా ప్రభువా బలపడటానికి మీరు అనుగ్రహించిన కృప అంతటి కొరకు నీకు ప్రణతులు వినతులు నాయన సండే స్కూల్ యొక్క కార్యక్రమంలో ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు అధ్యక్ష వహించండి క్రమంగా మర్యాదగాను జరిగించండి తండ్రి ఎవరికి నాయన ఎలాంటి నెట్వర్క్ ప్రాబ్లం లేకపోకుండా చక్కగా నాయన అయా ప్రతి ఒక్కరిది పని చేయగలుగునట్లు సహాయం చేయండి నాయన యాక్షన్ సాంగ్స్ లో మెమరీ వర్డ్స్ విషయంలో హోంవర్క్ చూయించే విషయంలో మీరు సహాయం చేయి ప్రభువా మా బిడ్డలు నేర్చుకున్న వాక్యాలు ఎప్పుడూ మర్చిపోవద్దు నాయన నాయన నీకు వందనాలు వారు నాయన నెమర వేసుకుంటూ అనేకులకి నాయన ఆ యొక్క నా తండ్రి మెమరీ వర్డ్స్ గురించి చెప్పేటట్లు కూడా ఈ చిన్నతనము నుండే కావలసిన జ్ఞానమును ఆత్మ అభిషేకమునిచ్చి మీరు దీవించమని వందనాలు నాయన ఇంకా దినదినము కూడా ప్రభువా అనేకులు వచ్చినట్లు మీరు సహాయం చేయండి మా అందరికీ ముందు ఉండి నడిపించిన శాలేమయ్య గారిని బట్టి నీకు వందనాలయ్యా మంచి ఆరోగ్యం ఇచ్చి మీరు ఎక్కల చాటును భద్రపరచండి తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా వాళ్ళిద్దరి నిమిత్తం నీకు వందనాలు నాయన నిమ్మక్కకి ఎంతో బలహీనత అయినప్పటికీ కూడా ప్రభువా బలవంతుడైన నా దేవుడు ఉన్నాడు అని నాయన ఎంతో నాయన ధైర్యము కలిగి వస్తూ ఉంటుండగా మీరే కాపాడి మంచి ఆరోగ్యముల చేత అలంకరింప చేసి ఇంకా రానయ్యున్న నీ దినముల్లో తండ్రి చిన్న బిడ్డల పరిచర్యలో బహుబలముగా వాడబడగలిగినట్లు సహాయం చేయండి మిన్నీ పాపని బెనెట్ బాబుని ప్రజల పాపను బట్టి కూడా నీకు వందనాలు నాయన దీవించి ప్రభా నాయన ఎవరి బిడ్డలు చదువుకుంటూ నీ పనిలో వస్తూ ఉన్నారు బహుగా ఆశీర్వదించి వారికి మంచి భవిష్యత్తునిచ్చి మహిమను పొందుకొనమని వందనాలయ్యా ఈ దినం లెసన్ చెప్పబోచున్న వారికి కొరకు కూడా నీకు ప్రణితులు వారి నోట మీ మాటను ఉంచి మీరే మాట్లాడి సహాయం చేయమని మహోన్నతుడు మహాగణుడైన ఏసై నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమేన్ 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 పిల్లలు ఆమేన్ ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ అక్క థాంక్ యూ సో మచ్ అక్క పిల్లలు అందరికి కూడా ప్రైజ్ లార్డ్ ఓకే మరి వచ్చేయండి పిల్లలు మరి యాక్షన్ సాంగ్స్ చేసేద్దాం దేవుని మహిమపరిచేద్దాం రావాలి పొజిషన్స్ కి సోనిక జయన్ అందరూ ఓకే పిల్లలు మనం ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తున్నాం కదా దేనికోసం అని ప్రార్థన చేస్తున్నాం మనం ఎవరితో మాట్లాడుతున్నాం మనం దేవునితో మాట్లాడుతున్నాం కదా మరి దేవుడు మనతో ఎలా మాట్లాడుతున్నాడు ఎస్ బైబిల్ ద్వారా బైబిల్లో ఉన్న జీవము కలిగిన ఈ వాక్యము దేవుని మాటలు ఆయన మనం ఈ బైబిల్ ద్వారా మనతో మాట్లాడుతున్నారు కదా మరి బైబిల్ ఎంతో ఎంతో జీవం కలిగిన ఈ వాక్యాన్ని మన జీవితంలో భద్రపరుచుకుందామా మరి యాక్షన్ సాంగ్స్ చేస్తూ ఈ బైబిల్ యొక్క విశేషాన్ని మనము తెలుసుకుందాం పిల్లలు వచ్చేయండి ప్రతినిధివి ప్రతివిధిని జరిగించు ప్ర
ప్రతిదినము ధ్యానముతో ప్రభువాక్యము గ్రహించు. నీవు దేవుని ప్రతినిధివి, ప్రతివిధిని జరిగించు. ప్రతిదినము ధ్యానముతో ప్రభువాక్యము గ్రహించు. బైబిల్ జీవగ్రంథం చదువు అనుదినం, బైబిల్ జీవగ్రంథం చదువు అనుదినం. మార్గానికి వెలుగుగా మనం జీవం కదా, మనకు జీవమును కూడా ఇస్తుంది. మరి వాక్యమును, దేవుని మాటలను మీరు ప్రతిరోజు చదువుతున్నారా? ఓకే, ఐ హోప్ యు ఆర్ డూయింగ్ పిల్లలు. మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు, ఇంకా రాబో రోజుల్లో అనేక మందికి సాక్షులుగా మిమ్మల్ని నిలబడతాడు. ఓకే, ఇది ఫాలో చేస్తూనే ఉండాలి. ఓకేనా? చాలా రోజులైంది పిల్లలు మనకి సిగ్నేచర్ సాంగ్ చేసి కదా. మా సిగ్నేచర్ సాంగ్ చేయాలని ఉందా? ఎంతమందికి ఇంట్రెస్టింగ్ గా ఉంది ప్రజలకైతే, ఓ
నేనైతే మీ యాక్షన్ సాంగ్ కంపోజ్ చేసిన మీ యాక్షన్ సాంగ్స్ అన్ని చూడడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. మీరు రెడీగా ఉన్నారా? ఓకే, మరి మన కొరకు ఇప్పుడు సిగ్నేచర్ సాంగ్ రెడీగా ఉంది పిల్లలు. Thank you.
పిల్లలు సూపర్ 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 చేశారు నాన్న, చాలా చాలా బాగుంది, వెరీ గుడ్ వెరీ గుడ్. మరి ఈ రోజు సరదాగా పౌడర్ క్లాప్ కొడదామా? చాలా రోజులు అయిపోయింది కదా, చాలా చాలా బాగా చేశారు పిల్లలు, పౌడర్ క్లాప్స్ తెచ్చుకోండి. మరి జాయల్ పౌడర్ తెచ్చుకో, ఎస్ఎన్ పౌడర్ తెచ్చుకో, సహనా సహనా పౌడర్ తెచ్చుకోవా, అద్వితి జోషి ఇంకెవరు, జాయన్ లిలీ, గ్రీష్మ, సెలీనా, జోయా, వెరీ గుడ్ జాసన్, రుత్తన్ జాయ్, వెరీ గుడ్ కల్పన అక్క, వెరీ గుడ్ అక్క. ఇంట్లో పౌడర్ లేవా? పౌడర్ డబ్బాలు కొన్ని తెచ్చుకోండి, ఎందుకంటే మనకి పౌడర్ క్లాప్ సడన్ సడన్ గా ఉంటాయి కాబట్టి. చాలా రోజులు అయిపోయింది కదా అక్క, మరి ఒకసారి పిల్లలు రెడీ రెడీయా? అడి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వా ఏం జాయిల్ బాగున్నాడు ఇంకా. ఏది సహనా నీకు పౌడర్ లేదు, కొంచెం వేసుకున్నావా? జాయిల్ బాగున్నాడు, జాయ్ బాగున్నాడు, రూత్ బాగుంది, సూపర్, విలియం సూపర్, బాగున్నారు నాన్న, సూపర్ గా ఉన్నారా, వెరీ గుడ్. అబ్బో సెలీనా, ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్. సహన చూడు నీట్ గా ఉంది, కల్పన ఓకే ఓకే ఓకే, చాలా చాలా బాగుంది నాన్న, వెరీ నైస్, సూపర్ గా ఉన్నారు. చూడు జోషి, చూడు జోషి, చెయ్యి ఒకసారి నువ్వు జోషి, జోషి కింగ్ అసలు పౌడర్ క్లాప్స్ కి. విలియం బాగున్నాడు, జోషి చూపిస్తా, జోషి సూపర్ గా ఉన్నారు కదా జోషి, మళ్ళీ చేద్దామా జోషి, నువ్వు చేస్తావా? జోషి చేస్తాడు ఇప్పుడు, అంటించు మరి అంటించు, ఫైవ్ సిక్స్ ఏది సోనిక, సెవెన్ ఎయిట్ నైన్ టెన్, ఎవరు వచ్చేసారు, వా విలియం, గ్రీష్మ సూపర్, ఇంకా ఇంకా సోనిక బాగుంది, జోయల్ ఓ సెరీనా, జాయ్, రూత్, వెరీ గుడ్ వెరీ గుడ్, బాగున్నారు నాన్న, చేస్తాను. ఎక్కడ ఫైటింగ్? అరే అక్క చూడు, ప్రజలక్క అక్క కనిపించట్లేదు, పౌడర్ కొంచెం రాసేయండి, అందరికి అక్కకి రాసేయండి, పౌడర్ రాసేయండి అక్కకి, అది సూపర్ చూసావా, వాడికి అంత నవ్వు వస్తుంది చూడు మళ్ళీ, ఓకే చాలా చాలా బాగుంది అన్న, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ, అందరం కలిసి మరి ఒకసారి బిల్డింగ్ క్లాప్స్ కొడదామా, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్. సూపర్ సూపర్ గా ఉంది. బటర్ఫ్లై క్లాప్స్ గుర్తున్నాయా మీకు? బటర్ఫ్లై క్లాప్స్ ఎవరు గుర్తున్నాయి చెప్పండి, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్
7, 8, 9, 10. వెరీ గుడ్ ఎవరు బటర్ఫ్లై బాగుందా అందంగా ఉంది ఎవరు బటర్ఫ్లై గుర్తించారు భలే ఎంజాయ్ చేశారు వెరీ గుడ్ ఓకే నానా గాడ్ బ్లెస్ యూ ఓకే అయితే మెమరీ వస్తే వెళ్ళిపోదామా ఓకే సహనాను ఈ సిగ్నేచర్ సాంగ్ ఇంతకు ముందు ఎప్పుడైనా విన్నావా తల్లి ఎవరైనా ఫస్ట్ టైం ఈ సిగ్నేచర్ సాంగ్ విన్నారా సండే సహనా చాలా బాగా చేసింది కదా యాక్షన్ ఏదో ముందు చూసేసినట్టు చేసావు సహనా వెరీ గుడ్ చాలా బాగా చేసింది సహనా వెరీ గుడ్ సహనా ఈ సాంగ్ నేర్చుకో సరేనా గ్రూప్ లో ఉంది మిగతా వాళ్ళందరూకి తెలుసు విలియం నువ్వు ఈ సాంగ్ విన్నా ఎప్పుడైనా సండే స్కూల్లో విన్నాక అమ్మో విలియం ఏంటి నువ్వేనా ఓకే ఈ ఫేజ్ అయిపోవాలి వెరీ గుడ్ నానా నిన్న స్పెషల్ అట్రాక్షన్ ఎవరు అని అంటే ఒక రెండు పేర్లు మాత్రం చెప్పాలనిపిస్తుంది నాకు ప్రజల దాంట్లో స్పెషల్ స్పెషల్ గా ఎవరున్నారు అని అంటే ఫస్ట్ రూత్ ఎంత అందంగా ఉంది కదా చాలా క్యూట్ గా ఉంది కదా ఓవరాల్ గా అందరూ వేసారు రూత్ పాయింట్స్ కదా అందరు పాయింట్స్ వేసేసారు చాలా చాలా బాగుంది హ్యాపీ కంగ్రాచులేషన్స్ ఓకే మా హీరో ఎప్పుడు బాగుంటాడు అనుకో మా హీరో సూపర్ అయితే సింగింగ్ లో మా క్వీన్ ఎవరున్నారంటే రీసెంట్ గా వచ్చింది క్వీన్ మై క్వీన్ అదిగో అబ్బాబ్బాబ్బా వచ్చేసింది రెడీగా ఉంది అయితే కంగ్రాచులేషన్స్ సూపర్ సూపర్ గా పాడావు నానా సహనా గాడ్ బ్లెస్ యూ చాలా బాగా పాడావు నిన్న వెరీ గుడ్ ఎవరు ఎలా ప్రాక్టీస్ చేసావు ప్రాక్టీస్ చేస్తావా సహనా మాట్లాడాలి మరి ఎలా ప్రాక్టీస్ సాంగ్ వినేసి ప్రాక్టీస్ చేసేస్తావా వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ చాలా బాగా చేస్తా ఇంకా ముందు ముందు చాలా చాలా ఉంటాయి అవన్నీ కూడా అలా చేద్దాం సరేనా గాడ్ బ్లెస్ యూ ఓకే మరి మెమరీ వస్ట్ టెక్కింగ్ వెళ్ళిపోదామా నువ్వు చూపించేస్తావా సహనా నువ్వే ఫస్ట్ చూపిస్తావా ఏది మరి This is my below skin with whom I am well pleased. I will well pleased. Matthew 75. Very good, Nana. God bless you. Wonderful, Nana. God bless you. Okay. ఎవరు వస్తున్నారు సెలీనా సెలీనా ఈరోజు పారాచూట్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నావా నువ్వు అవునా అందుకే అన్నాను పారాచూట్ బాగుంది ఓకే ప్రైజ్ అలా పెట్టుకోవాలి అప్పుడప్పుడు అలా ఆయిల్ పెట్టుకోవాలి చిన్న పిల్లలు వెరీ గుడ్ నానా అందరికి కరోనా రాకుండా ప్రేయర్ చేస్తాను అక్క వెరీ గుడ్ హోంవర్క్ అక్క చెమీ మక్క ఉన్నారా ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను మాథ్యూ 75 థ్యాంక్ యూ అక్క ప్రైజ్ లార్డ్ అక్క వెరీ గుడ్ సెలీనా గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లార్డ్
Thank you, Jemima akka. Praise the Lord. Praise the Lord akka. Thank you akka. Praise the Lord, Krishma. Praise the Lord akka. Wow. Super Nana, very good. Thank you, Anka. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. మత్తయి 17:5. వెరీ గుడ్ తల్లి, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. థాంక్యూ. కృష్ణ క్యాండిడమ్మా, తమ్ముడి క్యాండి పడుకుడిపోయాడు అక్క. ఓకే ఓకే, గాడ్ బ్లెస్ యూ తల్లి. నెక్స్ట్ ప్రైస్ లార్డ్ అక్క. ప్రైస్ లార్డ్ యాక్షన్ సాంగ్ బనే చేసా. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనతో నేను ఆనందించుచున్నాను. మత్తయి 17:5. సార్ మెమరీ వాస్ కరెక్ట్ గా చూసుకున్నానా? ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ. హాయ్ జాయ్ రూత్, ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్ జాయ్, వెరీ గుడ్ రూత్. సూపర్ నానా, సూపర్. సూపర్ నానా, వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. కాదు జాయ్, నీ క్లాస్మేట్ అని చెప్పావు, నీ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పావు, పేరు చెప్పలేదు. ఏమని పిల్లలు మేము చెప్పావు, చెప్పావు కదా, నేను మర్చిపోయినా చెప్పాను నువ్వు అప్పుడు. ఓకే, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. నానా ప్రైస్ ది లార్డ్. అక్కకి చెప్తాడు అక్క. ఏంటి రాసుందేరా? అది తివమ్మ, నేను రాసా. దేవుడికి
దేవునికి మహిమ. ఎక్సలెంట్ తల్లి, గాడ్ బ్లెస్ యు, వెరీ గుడ్. రోజు చిన్నగా ఉన్నప్పుడు నేను అందరికి మా క్లాస్ ఉన్న వాళ్ళందరికి స్వాత చెప్పాను అక్క. అయ్యో చిన్నవాడిగా ఉన్నప్పుడా? అప్పుడే పెద్దవాడు అయిపోయావు మరి. తాతయ్యో అక్క క్యాండీ తెచ్చుకొచ్చి నేను అవన్నీ కావాలని వన్ వీక్ నుంచి ప్రార్థన చేసుకుంటున్నాను అక్క. అందుకే అందరికంటే సూపర్ గా ఉన్నావు నువ్వు. సూపర్ అంటే సూపర్ నీ జడా నువ్వు. అబ్బబ్బబ్బా సూపర్ అంటే సూపర్ నువ్వు. నువ్వు ప్రార్థన చేసుకున్న అది సీక్రెట్. ఎవరైనా అడిగితే ప్రేయర్ ఇస్ మై సీక్రెట్ అని చెప్పు. ఓకే, గాడ్ బ్లెస్ యూ తల్లి, వెరీ గుడ్. నెక్స్ట్ ప్రైజ్ లార్డ్ అక్క. ఏం చేయాలి ప్రైజ్ లార్డ్ నాన్న? వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన అందరూ నేను ఆనందిస్తున్నాను. మాథ్యూ 17:5. వెరీ గుడ్, థ్యాంక్ యూ అక్క. గాడ్ బ్లెస్. ఏంజెల్ ప్రేయర్ నోట్స్ రాలేదా నువ్వు? రాలేదా? రేపటి నుంచి ఫాలో అవ్వాలి. ఓకేనా? ప్రేయర్ చేస్తున్నావా రోజు? మరి చేస్తున్నానక్క. చేస్తున్నావా? మన అదే విధంగా బుక్ లో కూడా రాసాయి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ నాన్న. ఇది అక్కడ ఇప్పుడు చేస్తానక్క. ఓకే నాన్న. లుక్ గుడ్ బాయ్ నాన్న, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. చెప్తామక్కయందు నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. మాథ్యూ 17:5. ఈయన నా ప్రియ కుమారుడు. ఫస్ట్ లైన్ కొంచెం చూసుకోండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ, వెరీ గుడ్. మరెలా చేయండి? ఓకే, రాయండి బుక్ లో ప్రేయర్ చేసిన వెంటనే. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ నాన్న. ఓకే, నెక్స్ట్ ప్రైజ్ ద లార్డ్ ఫాదర్ సర్. ప్రైజ్ ద లార్డ్ అక్క. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను. మాథ్యూ 17:5. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ ద లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్. ఈ ప్రేయర్ నోట్స్ ఏందన్న దిస? ప్రేయర్ నోట్స్ అన్యూట్ చేసుకో. అక్కడ చూడాలి అక్క, అది ఎక్కడో లాస్ట్ అండి. లాస్ట్ లో చూపిస్తాను అక్క. చూపించావు కదా నువ్వు ప్రేయర్ నోట్స్ రాస్తున్నావా? ప్రేయర్ కి నోట్స్ పెట్టావా నువ్వు సహనా? లేదక్క. పెట్టుకో, ఒక చిన్న నోట్స్ పెట్టుకో. రోజుకి ఒక పాయింట్ ఇస్తాను, అది నువ్వు బుక్ లో రాసుకో. ఓకేనా? ఓకే అక్క. వెరీ గుడ్, నువ్వు గుడ్ గర్ల్ అమ్మా, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ ప్రైజ్ ద లార్డ్ జాయిన్ లిల్లీ. వెరీ గుడ్, ఇంకెవరు ఉంటారు? కెమెరా ముందు పెట్టండి, స్పాట్లైట్ ఇస్తున్నా.
వింటూ ఉంటారా మా తమిళనాడు వనక్కం ప్రైస్ ది లార్డ్ ఇంకలోడ ఇదాక మీ స్కూల్ నుంచి వచ్చేసారా మీ యూనిఫామ్ లో బాగున్నారు మీరు వెరీ గుడ్ నా ప్రియ కుమారుడు ఈయన కుమారుడు ఈయనందు నేను ఆనందించుచున్నాను మత్తయి 7:17:5 వెరీ గుడ్ చిన్న వెరీ గుడ్ వెరీ గుడ్ ఈయన నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందించుచున్నాను మత్తయి వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నానా ఇంకా ఎవరైనా ఉన్నారా హోంవర్క్ చూపించడానికి గ్రీష్మ ఉండిపోయావా అయిపోయిందా అక్క నాకు ఎగ్జామ్స్ అవుతున్నాయి ప్రేయర్ చేయండి అక్క అలాగే నేను సాక్ష్యం చెప్పొచ్చు అక్క చిన్న సార్ చెప్పు నాన్న వెరీ గుడ్ వండర్ఫుల్ చెప్పు అక్క నేను మా మామయ్య వాళ్ళు అంటే 500 ఇచ్చారక్క అయితే నేను అది కానుకగా వేద్దామని సండే స్కూల్లో పిక్కీ బ్యాంక్ లో వేసుకొని ఉంచుకున్నాక అయితే అది పోయింది అక్క ఎక్కడో అప్పటి నుండి నేను మమ్మీ ప్రేయర్ చేస్తున్నామక్క ఈరోజు కానుకలేద్దామని ఆ బాక్స్ తీసేసరికి అందులో ఉంది అక్క ప్రార్థనలు కించబడదేవి కదా ఓకే వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు ఖచ్చితంగా ప్రతి పెద్ద పెద్ద విషయంలోనే దేవుడు సహాయం చేస్తాడు చిన్న విషయంలో పట్టించుకోడు అనుకుంటారేమో చిన్న విషయాలను కూడా దేవుడు పట్టించుకుంటాడు మనకి వెంటనే సహాయం చేస్తాడు గాడ్ బ్లెస్ యు నాన్న అక్క చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ అక్క అక్క నాకు ఎగ్జామ్స్ అవుతున్నాయి అక్క ప్రేయర్ చేయరా ఇంకెవరెవరుకున్నాయమ్మా ఎగ్జామ్స్ పిల్లలు ఇప్పుడు ఎవరెవరికి ఎగ్జామ్స్ ఉన్నాయో వాళ్ళు మాత్రం హ్యాండిల్ చేయండి అవునక్క ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అక్క లాస్ట్ టూ ఉన్నాయి అక్క ఓకే ఇంకా ఇంకెవరికి ఉన్నాయి ఎగ్జామ్స్ అదితి నీకు ఉంది అక్క మార్చ్ ఫస్ట్ ఓకే అద్వితికి విలియం కి గ్రీష్మకి ఆకాష్ కి లిల్లీ నీకు కూడానా అవునక్క మార్చ్ 15th నుంచి ఓకే నెక్స్ట్ చిన్ను చింటూ మీకు కూడానా లిస్ట్ పెరుగుతుంది ఇప్పుడు ఓకే చెప్ అక్క మార్చ్ 24th నుంచి స్టార్ట్ అయిపోతాయి అక్క ఎగ్జామ్స్ వాళ్ళకి మళ్ళీ ఇంకోసారి చేద్దాం ప్రస్తుతం ఇప్పుడు ఈ నెలలో ఇప్పుడు స్టార్ట్ ఈ మంత్ లో స్టార్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మార్చ్ ఫస్ట్ నుంచి ఓకే చిన్ను చింటు అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కోసం ఇంకా ప్రేయర్ చేసేయాలి అక్క యూఆర్ ఎండింగ్ అనుకుంటా కదా అందరికి వచ్చేస్తుంది ఎగ్జామ్స్ సో అందరి కోసం ప్రేయర్ చేయాలి అండ్ ప్రతిరోజు ఒక ఎగ్జామే కదా ప్రతిదీ చాలా కష్టంగా మరి ఆన్లైన్ లోనే చాలా కష్టంగా ఉంది కదా రాయడం గట్టా సో నో ప్రాబ్లమ్స్ ఏసే సాయం చేస్తారు బ్లెస్ నీకు ఎగ్జామ్స్ లేవా ఈ రోజే అయినాయి అక్క నువ్వు ప్రేయర్ చేయమ్మా అట్లా కనపడదాను
అతను మహాపరిచిమ పాదాలు నీకు వందనాలు వచ్చా. మేము ఈ రోజు నాన్న మేము మీ విషయానికి వచ్చినందుని బట్టి నీకు వందనాలు నాన్న. నిన్నటి దినాన్ని అంతా కాపాడి మళ్ళీ ఒక దినాన్ని మేము సండే స్కూల్కి నాన్న అటెండ్ అవ్వడానికి మా అందరికి సహాయం చేశారు. నాన్న బట్టి నీకు వందనాలు నాన్న. అయ్యా ప్రభ భీష్మకి నాన్న అయ్యా ప్రభ ఎవరెవరైతే ఎగ్జామ్స్ కోసం చెప్పారో వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్స్ వాళ్ళందరూ కూడా బాగా రాయడానికి సహాయం చేయనైనా వాళ్ళందరూ చదువుతుండగా నాన్న మీరే జ్ఞానం దయచేయమని అడుగుతున్నానన్న. వాళ్ళు స్టార్టింగ్ ఏ ఆన్సర్ రాస్తారో అప్పటి నుంచి ఇంకా ఎండింగ్ వరకు కూడా నాన్న మీ యొక్క రక్తం ప్రోక్షించమని అడుగుతున్నానన్న. వాళ్ళు చదివిందంతా కూడా వాళ్ళు గుర్తుండడానికి సహాయం చేయనైనా క్వశ్చన్ ఆన్సర్స్ కూడా వాళ్ళకి ఈజీగా ఉండడానికి సహాయం చేయమని అడుగుతున్నానన్న. నాకు కూడా ఈ 2 వీక్స్ అంతట్లో కూడా నాన్న ఎగ్జామ్స్ లో మీరు హెల్ప్ చేశారు. దాన్ని బట్టి నీకు పొందనైనా ఇప్పుడు చదువుతున్న వాళ్ళందరూ కూడా నన్ను ఇంకా ఎవరెవరైతే అడిగారో ఎగ్జామ్స్ కోసం వాళ్ళందరూ కూడా మంచిగా రాసి మంచి రిజల్ట్ పొందుకోవడానికి మీరే సహాయం చేస్తున్నాం. చూసిన ప్రతి నచ్చినామంలో అడిచినాం తండ్రి. ఆమెన్. ఆమెన్. థాంక్ యూ సో మచ్ బ్లెస్సీ అక్క. మనం బ్లెస్సీ అక్క రిజల్ట్స్ కోసం కూడా ప్రేయర్ చేద్దాం. బ్లెస్సీ అక్క మన కోసం ప్రేయర్ చేసి మనం బ్లెస్సీ అక్క కోసం ప్రేయర్ చేద్దాం. ఓకేనా? ఓకే, వెరీ గుడ్. బ్లెస్సీ నువ్వు ఎగ్జామ్స్ ఎలా రాసావు తల్లి? బాగా రాసావా? బాగానే రాశాను అక్క. ప్రైజ్ గాడ్. ఓకే పిల్లలు, ఇంకెవరైనా ఉన్నారా హోంవర్క్ చూపించడానికి? అయిపోయారా? విలియం ఉండిపోయావా? నేను నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను సంతోషించుతున్నాను. Matthayi 17:5. వెరీ గుడ్ విలియం, గాడ్ బ్లెస్ యు. అక్క నిన్న నేను రాలేదక్క, లేట్ అయింది అక్క. నాకు నిన్న ఫ్యాన్సీ డ్రెస్ అయింది, నిన్న రాలేకపోయానక్క. నో ప్రాబ్లమ్స్ మ్యామ్, ఓకే నో ప్రాబ్లమ్. పిల్లలు, ఈరోజు గ్రీష్మ అక్క చక్కని సాక్ష్యం చెప్పింది కదా, అడక్క ముందే చక్కగా సాక్ష్యం చెప్తానని ముందుకు వచ్చారు. సో గ్రీష్మ అక్కను బట్టి దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నా. అండ్ టుమారో మీ అందరికి కూడా ఒక అవకాశం. ఓకే, మీ అందరు కూడా టెస్టిమనీస్ చెప్పొచ్చు. సో సడన్ గా అడిగితే గుర్తుకు రాదేమో అని ముందే చెప్పేస్తున్నా, సర్ప్రైజ్. సో అందరికి టెస్టిమనీస్ కి సమయం ఇవ్వబడుతుంది, డోంట్ వేస్ట్ దట్ టైం. ఏం లేదంటే అది అబద్ధం కదా. రోజు మనం జీవించి ఉన్నామంటే అది కేవలం ఆయన మహిమార్థమే, ఆయన సాక్ష్యం. సో మన జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు మేలు చేసిన ఏసైకి రేపు మనం స్తుతులు చెల్లిద్దాం. అండ్ ఆయన సాక్షులుగా మనం రేపు మాట్లాడదాం. ఓకే, మీ సాక్ష్యాలతో రెడీగా ఉండండి. అర్థమైందా? రేపు ఏం చేయాలి? మీ సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో లిస్ట్ చేసేసుకోండి పిల్లలు, మీకు ఇచ్చిన టైంలో మొత్తం చెప్పేయండి. ఓకే, ఓకేనా? ఏంటి ఎవరు ఓకే చెప్పట్లేదు? ఫ్యాన్సీ డ్రెస్ కి అయితే ఓకే ఓకే అని చెప్పారు, సాక్ష్యాకి ఓకే కాదా? ఓకే అక్క. వెరీ గుడ్. జ్యోతి అక్క అనుకుని రేపు దేవుని మహిమార్థమే సాక్ష్యం చెప్పడానికి సిద్ధపడండి. ఓకే, మరి ఇప్పుడు ఏంటో లెసన్ కి రెడీ అవుదామా? మరి లెసన్ కావాల్సిన వస్తువులు మీ దగ్గర ఉన్నాయని నేను ఆశిస్తున్నాను. అండ్ నౌ ఓవర్ టు నిమ్మక్క. ఓకే పిల్లలు, గాడ్ బ్లెస్ యు నాన్న. చాలా చాలా బాగా చూపించారు, మెమరీ వాజ్ చాలా బాగుంది, అన్ని బాగున్నాయి, మీరు చాలా బాగా మాట్లాడారు. రేపు సాక్ష్యాల టైం కదా, అద్భుతమైన సాక్ష్యం మన బ్రతుకులో ఉంది కాబట్టి మన అందరం కలిసి షేర్ చేసుకుందాం, దేవుని మహిమ పరిద్దాం. సరేనా పిల్లలు? మరి వాక్యం నేర్చుకునే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? మరి నీళ్ళు అంత చెంది మరి 1, 2, 3. విలియమ్స్, నువ్వు నిలదాం చేసావా? విలియం చైర్ లో కూర్చున్నావా? ఓకే ఓకే. సకలాశీర్వాదాలకు కారణభూతులైన మా ప్రభా, మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామములకు లక్ష్మైన వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములయ్యా. మహాగణుడ, సర్వాధికారి, జీవము కలిగిన తండ్రి, మీకు వందనములు. ఇంతవరకు తండ్రి బిడ్డలందరితో కూడా నీవు ఉన్నావు ప్రభా, అందరిని బట్టి మీకు స్తోత్రములయ్యా. మరి ఈ దినము తండ్రి వాక్యం నేర్చుకుని వచ్చిందిగా, మీరు మా మధ్యకు దిగి వచ్చిన తండ్రి మీకు స్తోత్రం. నన్ను మీ స్వాధీనంలో ఉంచమని అడుగుతున్నాం. మీకు పరిశుద్ధాత్మ నడిపింపు నాకు దయచేసి నా సొంత మాటలు కొట్టివేయండి తండ్రి. వినిచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీ స్వాధీనంలో ఉంచి మీరే మాతో మాట్లాడి మీరు మాత్రం మహిం పొందుకోమని అడుగుతున్నాం తండ్రి. ఎవరికి ఎలాంటి ఆటంకములు లేకుండా చేయండి ప్రభా, నీకు వందనములు. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ఈ తండ్రి ఈ కార్యక్రమం తండ్రి మీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను జరిగించమని నన్ను నీ పాదం చెట్టు పెట్టుకుంటూ ఏసునామని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి.
Amen. Amen. Three, two, one. Listen, పిల్లలు. Very good. అయితే మీ దగ్గర అందరి దగ్గర కూడా బైబిల్స్ ఉన్నాయని అనుకుంటున్నాను నేను. ఉన్నాయా? ఒక్క వచనం చదువుదాం పిల్లలు. కీర్తనలు 136:24. 136:24 నేను చదువుతున్నాను, వినండి లేకపోతే చూడండి. మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించను, ఆయన కృప నిరంతరం ఉండును. మరొకసారి అందరం చదువుదాం. సరే కదా, అందరు బైబిల్స్ తీసారా? 524 పేజ్ నెంబర్. ఓకే. మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించను, ఆయన కృప నిరంతరం ఉండును. మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించను, ఆయన కృప నిరంతరం ఉండును. ఎవరు అసలు మనకు శత్రువులు ఉన్నారా పిల్లలు? ఉన్నారా? మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? చాలా మంది మనకు శత్రువులు ఉన్నారు కదా. అయితే వాళ్ళందరి దగ్గర నుంచి విడిపించే వాళ్ళు ఎవరంట? దేవుడు మాత్రమే కదా. ఆయన ఒక్కరే మనల్ని శత్రువుల చేతిలో నుండి విడిపించు. అందరు తెలుగు కట్టేస్తారు మరి. ఇంకా మీరు మీ నోట్స్ పట్టుకోండి, రాసుకునే వాళ్ళు రాసుకోండి. నోట్స్ లో నేను రాసుకోలేని అనుకునే వాళ్ళు చేతి కట్టుకొని చూడండి. ఓకే, ఇంకేమి పేజెస్ తిరగేది, ఏమి చేయదు. యాని గ్రేస్. ఓకే, మీరు రాసుకోవాలనుకున్న వాళ్ళు రాసుకోండి, ఇంకా అంతవరకే. సరే పిల్లలు, ఈరోజు క్రొత్త లెసన్ మనం నేర్చుకోబోతున్నాం. మీకు పండగలు ఏం తెలుసు మీరు పిల్లలు? ఏం పండగలు తెలుసు మీకు చెప్పండి. చెప్పచ్చు. వెరీ గుడ్. క్రిస్మస్, న్యూ ఇయర్, ఈస్టర్. ఇంకా ఏమైనా తెలుసా ఎవరికైనా? ఇంకా ఎవరికైనా ఏమైనా తెలుసా? గుడ్ ఫ్రైడే అక్క. పస్కా పండుగ అక్క. క్రిస్మస్, ఈస్టర్, పస్కా పండుగ, న్యూ ఇయర్ అక్క. పస్కా పండుగ ఎక్కడ ఉందరా విలియం? అక్క ఉండు చెల్లినా, ఉండు. ఆ చెప్పు విలియం. ఏసే బైబిల్లో పస్కా పండుగ చేశాడు అక్క. ఏసే బైబిల్లో పస్కా పండుగ చేశాడు. ఓకే సెలీనా, నువ్వేం చెప్తున్నావు? పస్కా పండుగ కొత్త పండుగ పరిచయం చేసుకుందాం మనం ఈరోజు. చెప్తున్నానా సెలీనా? సెలీనా, వెరీ గుడ్. నానా, గాడ్ బ్లెస్ యూ. ఇంకెవరికైనా ఇంకేమైనా తెలుసా పండుగల గురించి? అద్వితి, జోషి వాళ్ళు కూడా ఏదో చెప్తారంట. ఈస్టర్, న్యూ ఇయర్, గుడ్ ఫ్రైడే, క్రిస్మస్, ఇవే మనకు తెలుసు కదా. ఇవన్నీ కూడా తెలుసు కదా, చాలా బాగా బాగా సెలబ్రేట్ చేస్తున్నాం కదా. అయితే ఇంకొక ప్రాముఖ్యమైన పండుగ ఆల్రెడీ మీరు ఇప్పుడు చెప్పేశారు పిల్లలు, అందులోనే ఉంది. ఏంటి అని అంటే, ఏంటి ఆ పండుగ పేరు? మంచి శుక్రవారం, గుడ్ ఫ్రైడే అని అంటాం కదా. గుడ్ ఫ్రైడే కూడా మనకి పండుగ. అది ఎప్పుడు, ఏంటి ఆ పండుగ అంటే? ఫస్ట్ సెలీనా చెప్పింది, తర్వాత ఎవరు చెప్పారు? విలియం కూడా చెప్పేశారు పిల్లలు. ఏంటి? పస్కా పండుగ. అబ్బో, ఈ పస్కా పండుగను కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి కదా. ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అసలు ఈ పస్కా పండుగ? ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి కనుక్కుందామా. మరి క్రిస్మస్ పండుగ ఎలా వచ్చింది ఏంటో మనం తెలుసుకున్నాం కదా మన క్రిస్మస్ సీజన్ లో. మరి అలాగే ఈ యొక్క పస్కా పండుగ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరు స్టార్ట్ చేశారు, మనం ఎలా చేయాలి, ఏంటి అనేది తెలుసుకున్నావా వద్దా పిల్లలు? ఎంతమందికి ఇష్టంగా ఉంది తెలుసుకోవాలి? అసలు ఇంతవరకు తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా, అవునా? అందరికీ తెలుసా? తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు పస్కా పండుగ గురించి? ఓకేనా, అయితే మనం చక్కగా తెలుసుకుందాం. చిన్న చిన్నగా చిన్న పిల్లలకి నేను అర్థమయ్యేలాగా చెప్తాను. ఓకేనా, పెద్దవాళ్ళకి దీని గురించి చాలా మ్యాటర్ ఉంటారు పిల్లలు కాబట్టి వాళ్ళు చాలా తెలుసుకుంటారు. కానీ చిన్న పిల్లలు మీకు అర్థమయ్యేలాగా నేను కొద్దిగానే చెప్తాను, అదే మనం ఎక్కించుకుందాం ఇక్కడ. సరేనా, మన కంప్యూటర్ లో ఆ చిన్న చిన్న మాటలు పెట్టుకుందాం చాలు. మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత పెద్ద పెద్ద మాటలు అప్పుడు ఎక్కువ చెప్తారు, ఆ మ్యాటర్ అంతా మీరు తెలుసుకోవచ్చు. ఈరోజు మనం చిన్న మాటలు మనం తెలుసుకుందాం. ఓకే, మన టైం కూడా అయిపోతుంది పిల్లలు. ఈ పస్కా పండుగ అనేది ఎవరు చేశారు అని అంటే, ఫస్ట్ యూదులు చేశారు పిల్లల పండుగ. అసలు ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి అనేది ఆలోచిద్దాం.
అసలు ఫస్ట్ ఫస్ట్ గా ఈ మోషే గారు ఉన్నారు కదా పిల్లలు, ఈ మోషే గారు ఏమయ్యారు అని అంటే ఆయన పుట్టినప్పుడు ఫరో రాజు గారు మగ పిల్లలందరినీ చంపేసి నదిలో పడేసేయండి, మగ పిల్లలందరినీ ఎవరైతే పుట్టారు పుట్టిన వెంటనే వాళ్ళని తీసుకెళ్లి నదిలో పడేయండి అన్నారు. ఎంత భయంకరం కదా, మగ పిల్లలందరినీ కూడా నదిలో పడేసి చంపేయాలంటే అక్కడే చంపేసేయాలా. అలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు చాలా మంది చచ్చిపోయారు పిల్లలు. అయితే మోషే గారిని మాత్రం వాళ్ళ మమ్మీ తప్పించింది. తప్పించి ఏం చేసింది, ఒక జమ్ము పెట్టిలో పెట్టి నదిలో వదిలిపెట్టింది కదా, ఒక నైల్ నదిలో వదిలిపెట్టింది. ఆ ఎవరైతే ఆజ్ఞ జారీ చేశారో మగ పిల్లల్ని చంపండి అన్నారో ఆ ఇంటికి మోషే గారు వెళ్ళారు పిల్లలు. అక్కడ మోషే గారు ఎదిగారు పిల్లలు, ఎదిగి ఆ రాజుగారి దగ్గర తిరిగాడు. కొంతకాలం పెద్దవాడు అయిపోయిన తర్వాత అన్ని నేర్చుకున్న తర్వాత సకల విద్యలు నేర్చుకున్న తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చారు. మళ్ళీ 40 ఇయర్స్ అయిపోయినాయి, బయటకు వెళ్ళిన 40 ఇయర్స్ అయిపోయింది. మళ్ళీ దేవుడు ఎన్నుకొని మోషే గారిని తీసుకొచ్చాడు. ఎవరి దగ్గర అయితే పెరిగారో మళ్ళీ అక్కడికి వెళ్ళి అటాక్ చేస్తున్నారు పిల్లలు. దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. మనం పుట్టక ముందుగానే మన యొక్క మన గురించి అన్ని కూడా ఆయన గ్రంథంలో లిఖితమై జగత్తు పునాది వేయబడక మునిపే నీవెవరో నేనెవరో దేవునికి తెలుసు కదా. అలాగే మోషే గారి గురించి కూడా దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి మళ్ళీ తిరిగి అదే ఫరో రాజు గారి దగ్గరికి వచ్చాడు అటాక్ చేయడానికి దేవుడు చెప్పగా అనమాట. అయితే ఆ ఇస్రాయేల్ అందరు కూడా యోసేపు దగ్గర అందరు యొక్క యాకోబు సంతానం అంతా యోసేపు గారి దగ్గరికి వచ్చారు కదా ఐగుప్తుకి కరువు వచ్చినప్పుడు. మీకు గుర్తుందా, మొన్న కూడా అన్న చెప్పారు కదా ఐగుప్తుకి వచ్చేసారు కదా అందరు, అక్కడ కరువు వచ్చింది కదా. ఆ తర్వాత అక్కడే ఉన్నారు వాళ్ళందరూ ఐగుప్తులో బాగా విస్తారంగా పెరిగిపోయారు. ఇస్రాయేల్ అందరు కూడా చాలా పెరిగిపోయారు. పెరిగిపోయి సంతానం ఎక్కువ అయిపోయిన తర్వాత ఫరోకి కోపం వచ్చేసింది, అసహ్యం వేసేసింది అంటే ఇస్రాయేల్ చూసినప్పుడు. వీళ్ళని ఏం చేయాలా అనుకున్నాడు అనమాట, చంపేయాలనుకున్నా అట్లా చంపేశాడు. అయితే వాళ్ళు అలా పెరిగిపోయిన తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చేయాలని అనుకుంటుంటే ఆ ఐగుప్తు నుంచి రాజుగారు వాళ్ళని బయటికి పంపట్లేదు పిల్లలు, వీళ్ళు బానిసలు అయిపోయారు అనమాట. అప్పుడు శ్రమలు వచ్చినప్పుడు దేని వైపు వాళ్ళు చూసారు పిల్లలు. మనం కూడా హ్యాపీగా ఉన్నంతసేపు ప్రార్థన చేసుకోం కదా, ఎప్పుడైతే మనకు బలహీనత వస్తుందో అప్పుడు ఎక్కువ సమయం మనం ప్రార్థనలో గడుపుతాం. అందుకే శ్రమలు లేనివాడు నావాడు కాడు అని అన్నారు ఒక భక్తుడు. శ్రమలు ఉన్నంతసేపు మనం దేవునికి సన్నిహితంగా ఉంటామంట పిల్లలు. శ్రమలు లేనప్పుడు అమ్మాయా అనుకొని మనం ఇంట్లో పనులన్నీ చక్కెట్టుకుంటాం. నాకు అనుభవం ఎక్కువ, కొంత ఓపికి వచ్చింది అనుకో ఇంట్లో పనులన్నీ తప్పపెట్టేస్తూ ఉంటాం. ఓపిక లేదా సేపు ప్రార్థన దేవుడు అనుకుంటూ ఉంటాం కదా. కాబట్టి ఎక్కువగా మంచి మీద ఉన్నప్పుడు మనం దేవునికి సన్నిహితంగా ఉంటాం, దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. అక్కడ వాళ్ళు ఎక్కువ శ్రమలు ఇచ్చేసినప్పుడు దేవుని వైపు చూశారు, మొరపెట్టుకున్నారు. అప్పుడు దేవుడు అక్కడ అద్భుతం చేశాడు పిల్లలు. 10 తెగుళ్ళ గురించి మనం విన్నాం కదా పిల్లలు, ఈ 10 తెగుళ్ళ గురించి మీకు గుర్తున్నాయా లేదా? నిన్న యొక్క పాట కూడా నేర్పింది, అన్ని మనం నేర్చుకున్నాం. ఈ 10 తెగుళ్ళు 1 1 1 10 తెగుళ్ళు వచ్చిన తర్వాత లాస్ట్ తెగులు ఏంటి, తన తొలిచూలు కుమారుల్ని చంపేస్తానన్నాడు దేవుడు. ఏదైనా అది పశువులైనా అవ్వచ్చు, దంతి ఏదైనా అవ్వచ్చు పిల్లలు, అది కోడైనా అవ్వచ్చు, కుక్క అయినా అవ్వచ్చు, పాము అయినా అవ్వచ్చు, ఏనుగైనా ఏదైనా ఇంట్లో ఆవులు గేదెలు మేకలు ఏదైనా అవ్వచ్చు, ముందు ఫస్ట్ తొలిచూలు పుట్టింది ఎవరో వాళ్ళని చంపేస్తానన్నాడు పిల్లలు. ఈ భయంకరమైన శిక్ష ఎవరికి వచ్చింది, ఐగుప్తీయులకి వచ్చింది. అప్పుడు ఏమైంది అని అంటే దేవుడు అక్కడ ఏం చేశాడంటే ఇస్రాయేలీలతో, పిల్లలు అర్థమవుతుంది కదా మీకు పిల్లలు, దేవుడు ఇస్రాయేలీలతో చెప్తున్నాడు, ఇదిగో మరి ఇంతవరకు వాళ్ళు పంపించకుండా అట్లా కఠినంగా ఉన్నారు కదా, నేను ఇప్పుడు వాళ్ళకి ఆఖరి తెగులు నేను రప్పించబోతున్నాను. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే రెడీగా ఉండాలి, ఎప్పుడు పిలిస్తే అప్పుడు మీరు వచ్చేయడానికి రెడీగా ఉండాలి. ఎంత రెడీగా అంటే చెప్పులు కూడా వేసేసుకుని రెడీగా ఉండమంటున్నాడు పిల్లలు, అంత ఎలర్ట్ గా ఉండాలంట. అయితే పిల్లలు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ఒక గొర్రె పిల్లని కానీ ఒక మేక పిల్లని కానీ మీరు తీసుకోండి, దానికి 1 సంవత్సరమే ఉండాలి వయసు. 1 సంవత్సరం వయసు గల ఒక మేక పిల్లని కానీ గొర్రె పిల్లని కానీ తీసుకోండి. దానికి ఏ మచ్చ అడాగు ఏమి ఉండకూడదు, అది మంచిగా ఉండాలి, ఒక ఎముక కూడా విరిగిపోకూడదు. అలాంటి గొర్రె పిల్ల, మంచి శ్రేష్టమైన గొర్రె పిల్ల ఉండాలి అని చెప్పారు. ఆ గొర్రె పిల్లని ఆ రోజు ఏం చేయాలంటే 1వ నెల 10వ తారీఖున దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి అని చెప్పాడు. ఏం చేయాలంట, 1వ నెల 10వ తారీఖున ఆ గొర్రె పిల్లని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి. ఏంటి, మన చాలా గొర్రెలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి ఒక మంచి గొర్రె పిల్లని తెచ్చుకొని 1వ నెల మరి 10వ తారీఖున ఇంటికి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని 10, 11, 12, 13, 14వ తారీఖు అంటే 5వ రోజు వచ్చేసరికి దానిని చంపాలన్నమాట పిల్లలు. 10 11 12 13 14
పొట్టించిన 14వ తారీఖున దానిని వధించి అంటే బలి చేసి అప్పుడు ఏం చేయాలంట ఆ రక్తాన్ని తీసుకొచ్చి ఇలా ఇలా గడప కమ్ములకి ఇలా గడపలు ఉన్నాయి కదా గుమ్మాలు ఉన్నాయి మనకి ఎలా ఉంటది గుమ్మం ఇలాగ ఉంటాయి కదా డోర్ అవునా పైన ఈ పైన కూడా ఇలాగ పూసేయాలి తర్వాత ఇటు రెండు వైపులు కూడా ఇలాగ రక్తాన్ని పూయాలంట ఆ గొర్రె పిల్లని చంపినప్పుడు రక్తం కారుతుందా కదా మనం ఎవరి సండే మనం చంపేస్తామా మనం కూడా బలి చేస్తామా పిల్లలు ఎవరి సండే వస్తారు కోడిని కట్ చేసేయాలి అమ్మో పిల్లలు ఎన్ని కోళ్ళు తినేస్తామో కదా మనం అయితే ఇక్కడ ఈ ఏంటి సార్ వీళ్ళు ఒక మేక పిల్లని కానీ ఒక గొర్రె పిల్లని కానీ బలి ఇవ్వాలని చెప్పారు అయితే వీళ్ళు కూడా తీసుకొచ్చేసారు 10వ తారీఖు ఇంటికి తెచ్చేసారు పిల్లలు 14వ తారీఖు సాయంత్రం యూదులకి టైం ఎలాగంటే ఈవినింగ్ టు ఈవినింగ్ 6 మళ్ళీ నెక్స్ట్ డే 6 టైం మనకేంటి మధ్యరాత్రిలో 12 మిడ్ నైట్ మళ్ళీ మిడ్ నైట్ 12 కి మనకి టైం ఒక డే అవుతుంది కదా ఈ వీళ్ళకి ఎట్లా అంటే ఈ జోడాస్కి 6 to next day 6 ఈవినింగ్ అంట ఈవినింగ్ టు ఈవినింగ్ వాళ్ళకి మనకి మిడ్ నైట్ నుంచి మళ్ళీ మిడ్ నైట్ కి 1 అవుతుంది వీళ్ళు ఈ సాయంత్రం చేయాలి ఈ పని అంతా అనమాట ఆ రోజు ఆ గొర్రె పిల్లని కట్టేసి ఆ రక్తాన్ని ఒక పళ్ళెంలో తీసుకుని దాన్ని తీసుకుని ఈ గడప కమ్మలకి పైన ఈ రెండు వైపులకు కూడా రాయాలంట ఎట్లా రాయాలి పిల్లలు పైన రాయాలి ఇలా ఇలాగా బ్లడ్ రాసేయాలా తర్వాత ఇటువైపు కూడా బ్లడ్ రాసేయాలి అంటే పై కమ్మి కింద పక్కన కమ్మలకి కూడా రాసేయాలి అప్పుడు చెప్తాడు దేవుడు ఇలా మీరు రాసేస్తే మరణ దూత వస్తుంది అది వచ్చినప్పుడు ఎవరి గుమ్మాలకైతే ఈ రక్తపు ముద్ర ఉంటుందో అక్కడికి ఈ మరణ దూత రాకుండా పక్క నుంచి అలాగా వెళ్ళిపోతుంది అంట ఒకవేళ ఇక్కడ నువ్వు గనక ఈ యొక్క ముద్రను వేయలేదు అనుకో అప్పుడు ఈ మరణ దూత ఇలాగా ఇంట్లోకి వచ్చేస్తుంది ఇంట్లోకి వచ్చేస్తే ఇంట్లో ఎవరున్నారు పెద్దవాళ్ళు వాళ్ళు అంతే అమ్మో వాళ్ళందరూ భయపడతారు అమ్మో మా ఇంట్లో బ్రహ్మ సంతానం అంటే మా ఇంట్లో పిల్లలు చచ్చిపోతారు అందుకని వాళ్ళందరూ ఇస్రాయలీలు అందరు కలిసి దేవుని పిల్లలు అందరు కలిసి ఏం చేస్తారు పిల్లలు ఒక పశువుని వాళ్ళు చంపి దాని ఆ రక్తాన్ని తీసుకుని పైకమ్మకి ఈ రెండు ప్రక్కల కూడా రక్తాన్ని పూసేశారు అంటే మీరు పూసిన తర్వాత ఏం చేయాలా ఆ గొర్రె పిల్లను వండుకొని మీరు తినేయాల తిన్న తర్వాత ఏం చేయాలి తింటూ బయటకు మాత్రం తలుపు మాత్రం తీయకూడదు పిల్లలు తలుపులు మాత్రం తీయకూడదు చెప్పిన మాట వినాలి కదా తలుపులు తీయకూడదు మీరు గొర్రె పిల్లని తీసుకురండి 10వ రోజున 14వ తారీఖున దాన్ని చంపండి ఆ రక్తాన్ని గడపలకి రాయండి మీరు తలుపులు వేసుకొని లోపలే వండుకొని తినాలి మీరు బయటికి మాత్రం తెల్లవారే వరకు రాకూడదు అని చెప్పారు ఏం జరుగుతుంది బయట అంటే పిల్లలు ఈ మరణత అనుకుంటూ వస్తుంది పిల్లలు లోపల సౌండ్ అనిపిస్తుంది ఇలా ఉన్నారు అది వెళ్తా ఉంది అంటే వాళ్ళు అలా చూస్తాను లోపలే ఉన్నారు అలా బిక్కు బిక్కు అంటే లోపలే ఉన్నారు దేవునికి వందనాలు చెప్తే వాళ్ళు పాటలు పాడుకుంటూ దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నారు పిల్లలు ప్రార్థన చేస్తా ఉన్నారు అందులో ఈ మరణదీత ఎవరి దగ్గర అయితే ఈ బ్లడ్ లేదో అక్కడికి జిక్ అని ఎలా వచ్చేస్తుంది అంతే వాళ్ళలో చెప్పారు మళ్ళీ వెళ్ళిపోతుంది ఎలా వెళ్ళిపో మళ్ళీ ఇంకో చోటు ఎలా చచ్చిపోతున్నారు పిల్లలు ఇంట్లో అందరూ చచ్చిపోతున్నారు అందరూ చచ్చిపోతుంటే ఎలా ఉంటారు అప్పుడు పిల్లల్ని మన స్ట్రీట్ లో ఎవరైనా ఒక్కరు చచ్చిపోతే చాలు ఇంకా ఏడుపులు గట్టిగా ఏడుస్తారు అందరూ వచ్చేస్తారు కదా అన్ని ఫ్యామిలీస్ వచ్చేస్తాయి వాళ్ళని ఆదరించడానికి అలాంటిది ఆ ఇంట్లో అందరు చనిపోతే ఇంకొకరికొకరు ఆదరించుకోవడానికి ఉంటుందా అందరు ఏడుస్తానే ఉన్నారు పిల్లలు భయంకరంగా ఏడుస్తారు దేవుడు ఏం చెప్పాడు ఇస్రాయేలీలకి మీరు సిద్ధంగా ఉండండి చెప్పులు తొడుక్కొని మీరు బట్టలు వేసేసుకొని అంటే కొత్త బట్టలు ప్రయాణానికి ఎట్లా సిద్ధపడతాం మనం అలా బట్టలు వేసేసుకొని మీ బ్యాగులు సర్దుకొని మీ చెప్పులు కూడా వేసేసుకొని నడుముకి బెల్ట్ కూడా కట్టేసుకొని టవల్ కట్టేసుకొని రెడీగా ఉండండి గబగబా మీరు వండుకున్న ఆహారాన్ని మీరు గబగబా తినేసేయండి అని చెప్పారు కదా వీళ్ళందరూ గబగబా తినేస్తున్నారు దేవునికి వదనాలు తినేస్తారు బయట ఏం జరుగుతుంది ఈ మరణ జిగ్ 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 మన వెళ్ళిపోతుంది అందరి దగ్గరికి ఇలా 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 వెళ్ళిపోతుంది అందరు తెచ్చిపోతున్నారు తప్పని పడిపోతున్నారు గోల 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 కింద ఉంది పిల్లలు అయితే తెల్లవారింది అందరు ఇట్లా తలుపు తీసేసరికి భయంకరంగా ఉంది పిల్లలు దేవుడు చెప్తున్నాడు రండి బయటకు రండి అని అంటారు పిల్లలు అంతే అక్కడ నుంచి ఇస్తారు పిల్లలు మొత్తం అందరు బయటకు వెళ్తారు పిల్లలు అయితే దేవుడు చేసిన ఆశ్చర్యకి కార్యమేంటి మన శత్రువుల నుండి మనల్ని విడిపించేవాడు ఆయన ఇందాక వాక్యం నేర్చుకున్నాం కదా పిల్లలు అదే మన శత్రువులు ఎప్పుడు ఎవరు ఇక్కడ ఐగుప్తీయులు శత్రువులుగా ఉన్నారు వాళ్ళ భార్య నుంచి మనల్ని దేవుడు తప్పించి బయటకు తీసుకొచ్చారు పిల్లలు ఆ రోజు జరిగినదే ఏంటది పస్కా పండుగ ఓకే సెలీనా అర్థమైందా
ఓకే, మరి ఫస్ట్ పండుగ అంటే ఏంటనుకున్నావు? ఇప్పుడు ఐగుప్తులో ఉన్న ఐగుప్తులో ఇస్రాయేలీలు బానిసలుగా ఉన్నారు, వాళ్ళని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చాడు దేవుడు. అప్పుడు జరిగిన కార్యం ఏంటంటే ఒక గొర్రె పిల్లను అక్కడ వధించారు. గొర్రె పిల్లను వధించి ఆ రక్తాన్ని గడపలకు రాసుకున్నారు. అప్పుడు మరణదూత వాళ్ళ నుంచి దాటిపోయింది. అప్పుడు వాళ్ళు సేవ్ అయిపోయారు పిల్లలు. ఇదే ఇప్పుడు మనకి ఏం నేర్చుకున్న ఆ గొర్రె పిల్ల ఎవరు అనంటే క్రీస్తు. ఎవరు? యేసు క్రీస్తు. ఆయన గొర్రె పిల్లగా మన మధ్యలో దిగి వచ్చారు. ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో, ఆయన దగ్గరికి వెళ్తారో, వాళ్ళు సేవ్ అయిపోతారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఇక్కడ సిలువలీలో వేలాడుతూ ఉన్నారు కదా, అప్పుడు వెంటనే ఏసయ్యా నువ్వు నాకు కావాలేసయ్య, ప్లీజ్ హెల్ప్ మీ లార్డ్, ప్లీజ్ 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 అని గట్టి అరుస్తూ ఏసయ్యా నన్ను రక్షించడానికి నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనుకో, అప్పుడు ఏసయ్యా సిలువ నీడలో ఆయన కార్చిన రక్తం ఇంకొక మధ్యలోకి ఆయన తీసుకెళ్ళిపోతాడు. ఆయన రక్తాన్ని పోయి ఇలా కప్పేస్తారు. అప్పుడు మరణదూతకు నువ్వు కనిపించు, ఎవరైతే రక్తాన్ని అక్కడ రాశారో వాళ్ళకి ఇంకేమీ కనిపించకుండా మరణదూత అలా వెళ్ళిపోయింది కదా, అలాగే ఏసు రక్తాన్ని మన మీద ఇలా ప్రోక్షణ చేసినప్పుడు ఇంకా మనం ఎవరికి దుష్టునికి మనం కనపడం, మరణదూతకి మనం కనపడం అనమాట. అక్కడ నుంచి మనం తప్పించబడిపోతాం. అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఎవరైతే ఏసైని ఆశ్రయిస్తున్నారో, ఏసై సిలువ దగ్గరికి వస్తారో, ఆ రక్తంలో సిలువ అంటే చెక్క సిలువ కాదు పిల్లలు, సిలువలో ఉన్న ఏసైని దగ్గరికి ఎవరు వస్తారో వాళ్ళకి క్షమాపణ వస్తుంది పిల్లలు. ఆ రక్తంలో పాప క్షమాపణ ఉంది. అంతకుముందు మనం నేర్చుకున్నాం కదా, బలిపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు గొర్రె పిల్ల మీద చేతులు పెట్టి ఇలా ఉన్నప్పుడు ఆ మనిషిలో నుంచి పాపం అంతా గొర్రె పిల్లలోకి వచ్చేయడం, అప్పుడు ఆ గొర్రె పిల్లని చంపడం మనం చూసాం కదా. అంటే ఇప్పుడు పాపం అంతా ఎవరికి వెళ్ళిపోయింది? గొర్రె పిల్లలోకి వెళ్ళిపోయింది కదా. అలాగే ఇప్పుడు మన పాపం అంతా ఎవరిలోకి వెళ్ళిపోయింది? యేసుక్రీస్తులోకి వెళ్ళిపోయింది. అది కూడా మనం తెలుసుకున్నాం కదా పిల్లలు. ఇప్పుడు అక్కడ గొర్రె పిల్ల చనిపోవడం వల్ల మరణదూత దాటిపోయింది. ఇప్పుడు మన పక్షాన ఎవరు చనిపోయారు? యేసుక్రీస్తు చనిపోయారు. ఆయన దగ్గరికి మనం వెళ్ళిపోతే ఏమవుతుంది పిల్లలు? ఈ మరణదూత దాటుకొని వెళ్ళిపోద్ది. కాబట్టి ఇప్పుడు మరణం మన దగ్గరికి రావాలా దాటిపోవాలా? దాటిపోవాలి. దాటిపోవాలంటే మనం ఏం చేయాలి? ఏసైని సొంత రక్షకునిగా అంగీకరించాలి. మన కోసం శరీరంలో కట్టిన రక్తం దగ్గరికి మనం వెళ్ళాలి, ఏసై దగ్గరికి వెళ్ళాలి. ఆయన ఎవరు? ఆయన గొర్రె పిల్ల. పిల్లలు ఎవరైతే ఏసై దగ్గరికి వెళ్తారో వాళ్ళు దాటిపోరు. ఈ మరణం అంటే ఏంటి పిల్లలు? దేవుని నుంచి దూరం అయిపోవడం. పిల్లలు ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి, మరణం అంటే ఏంటి? దేవుని నుంచి దూరం అయిపోవడం. పాపం అంటే ఏంటి? చెప్పిన మాట వినకపోవడమే పాపం. మరణం అంటే ఏంటి? దేవుని నుంచి దూరం అయిపోవడం. అంటే ఏంటి పిల్లలు? మన అందరం బాగానే ప్రార్థన చేసుకుంటున్నాం కదా అనుకుంటాం, కానీ చెప్పిన మాట వినకపోవడం వల్ల పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పోగొట్టుకుంటున్నాం. అప్పుడు మనం పాపానికి లోనైపోతున్నాం పిల్లలు. ఇక్కడ దేవునిలో దేవుని ఆశ్రయించకుండా మనం చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం పిల్లలు? ఒకసారి చనిపోతాం, రెండోసారి కూడా మళ్ళీ మరణం ఉంటుంది పిల్లలు. అది అగ్నిగుండంలోకి మనం వెళ్ళిపోతాం పిల్లలు. దేవుని ఆశ్రయించిన తర్వాత మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం? పరలోక రాజ్యానికి వెళ్తాం. దేవుని ఆశ్రయించకుండా మనం చనిపోతే అగ్నిగుండంలోకి మనం వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం పరలోక రాజ్యానికి వెళ్దామా అగ్నిలోకి వెళ్ళిపోదామా చెప్పండి పిల్లలు. ఓకే, వెరీ గుడ్ డయన్ సోనిక. మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏసైని సొంత రక్షకునిగా అంగీకరించాలి కదా. చూద్దాం పిల్లలు అసలు ఎట్లా ఉందో ఏంటో. మీకు అర్థమైందా ఫస్ట్ ఆ పండుగ అంటే ఏంటో అర్థమైందా పిల్లలు? అక్క వస్తుందా? ఎస్ అక్క వస్తుంది. ఓకే, పస్కా అది హీబ్రూలో మాట పిల్లలు. పస్కా అంటే పాస్ ఓవర్, దాటిపోవుట. ఇప్పుడు మరణదూత దాటిపోయింది కదా పిల్లలు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఐగుప్తిలోనూ ఉన్న బానిసలుగా ఉన్న ఇస్రాయేల్ అందరూ కూడా దాటిపోయారు. పస్కా అనేది యూదుల పండగ. ఎందుకు చేసేవాళ్ళు ఈ యూదులు ఈ పండుగను? చివరి వరకు ఏసై పుట్టే వరకు కూడా, ఏసై ఉన్నప్పుడు ఏసై కూడా ఈ పండుగను ఆచరించారు. యెరూషలేములకి 12వ సంవత్సరంలో తాను ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళారు. మరి తను చనిపోయే వరకు కూడా ఈ యొక్క పస్కా పండుగ చేశారు పిల్లలు. ఎందుకు చేసేవాళ్ళు? ఎందుకు చేసేవాళ్ళు చెప్పగలరా? ఇస్రాయేలీలను ఐగుప్తు బానిసత్వంలో విడిపించినందుకు యూదులు దానిని ఆచరించేవాళ్ళు. ఎప్పటికీ మీరు ఇది నిత్య కట్టడ అని చెప్తున్నాడు. ఎప్పుడు మీరు దీనిని మర్చిపోకూడదు. ఎందుకు ఎందుకు మర్చిపోకూడదు అంటే ఆ భయంకరమైన శ్రమల నుంచి దేవుడు తప్పించాడు కదా పిల్లలు.
తప్పించడం లేదా? మరణం అంటే ఏంటి? భయంకరం కదా. ఇంట్లో అందరు తెచ్చిపడితే ఎంత భయంకరం. అక్కడ నుంచి దేవుడు మనల్ని తప్పించేశాడు. ఒకరోజు ఈ మోషే గారు ఏం చేశారు, అందులో ఉన్న ఇస్రాయల్ పిల్లలందరినీ చంపేద్దాం అనుకున్నాడు. కానీ దేవుడు ఎవరు తీసిన గోత్రం వాళ్లే పడతారు అని అన్నట్లుగా వాళ్ళు చేసిన ఆ చెడ్డ పనికి ఫలితంగా ఈ రోజు దేవుడు కూడా ఏం చేశాడు, ఐగుప్తులో ఉన్న పిల్లలందరినీ కూడా, పెద్ద పిల్లలు అంటే మొదటగా ఎవరు పుట్టారు వాళ్ళందరినీ కూడా చంపించాడు. ఇతర పిల్లలు అందుకే మనం ఎవరికి ఏమి దేవుడు దేవుడు చూస్తా ఉన్నాడు, నిన్ను నన్ను కూడా చూస్తాడు. అందుకే ఎవరిని మనం ఏమనకూడదు, తిట్టకూడదు, కొట్టకూడదు, వాళ్ళకి అపకారం మనం చేయకూడదు. అర్థమైంది కదా పిల్లలు? ఎవరి పండుగ ఇది? యూదుల పండుగ. ఇస్రాయేలీలను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించినందుకు యూదులు దాన్ని ఆచరించేవారు. మొదటి నెల 14వ తారీఖున ఆ యొక్క పశువుని వాళ్ళు బలిచ్చేవాళ్ళు అన్నమాట. ఇది ఎలా చేయాలి? ఎలా చేయాలంటే 12వ అధ్యాయం 7వ వచనం ఉంది, నేను అంత చదవట్లేదు, కానీ మీరు రాసుకోండి, రిఫరెన్స్ రాసుకొని తర్వాత మీరు చదవండి పిల్లలు. వీళ్ళందరూ చెప్పుకున్నాం కదా ఇందాక 10వ తారీఖున దాన్ని తెచ్చుకోవాలి, ఇంటి దగ్గర పెట్టాలి, 14వ తారీఖునే దానిని మీరు వధించి మరి తమ వాళ్ళందరూ కలుసుకొని దాన్ని చేయాలి. ఇంట్లో ద్వారబంధపు 2 నిలువు కమ్మల మీద పైకమ్మ మీద దానిని చల్లాలి. ఒకవేళ దాన్ని తినడానికి ఈ చిన్న ఫ్యామిలీ అనుకోండి ఎక్కువైపోద్ది కదా, ఒకటి ఒక గొర్రె పిల్ల, అప్పుడు ఇంకా పక్కన ఉన్న వాళ్ళని కూడా తెచ్చుకుని అందరూ కలిసి ఆ గొర్రె పిల్లలు తినాలి. కానీ వేస్ట్ చేసి పడేయకూడదు పిల్లలు, వేస్ట్ గా పడేయకూడదు. సరేనా? 12వ అధ్యాయం 13లో ఏముంది, మరి నేను నా రక్తమును చూసి మిమ్మను నశింప చేయక దాటిపోయేదను అని చెప్తున్నాడు దేవుడు. నేను నశింప ఎక్కడ ఉండాలి? అక్కడ రక్తం అనేది అక్కడ ఉండాలి. అంటే ఇప్పుడు ఏసు రక్తం ఎక్కడైతే ఉంటుందో అక్కడ వాళ్ళు నశించిపోరన్నమాట. సైతాన్ గారు అక్కడ నుంచి పారిపోతాడు. అందుకనే మనం ఆయన రక్తంలో మనం కడగబడినప్పుడు మనం పవిత్రపరచబడతాము, ఆయన మనకి మంచి ప్రొటెక్షన్ ఇస్తారు. కాబట్టి ఏసు రక్తం అని ప్రతి విధమైన పాపం నుంచి మనల్ని పవిత్రపరుస్తుంది. కాబట్టి ఆయన మనం ఆశ్రయించాలి పిల్లలు. అర్థమైంది కదా? మనకి అక్కడ జరిగే పస్క పండుగ తర్వాత ఇక్కడ రుచాయిగా కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇస్రాయేలీలు ఒక పశువుని గొర్రె పిల్లని వాళ్ళు వధించి వాళ్ళ కడప కమ్ములకి రాస్తున్నారు. పూర్తిగా అదంతా రాసిస్తారు అన్నమాట. ఎవరైతే రాస్తారో వాళ్ళ దగ్గరికి మరణదూత వెళ్ళదు. ఇది చూడండి, లాస్ట్ అనుకున్నాం కదా 10వ తెగులు. చూడండి మరణదూత ఎలా వెళ్ళిపోతుందా, అలా అది కనిపిస్తుందా మీకు, లైటింగ్ కనిపిస్తుంది కదా, అక్కడ ఎర్రగా ఉన్నది కదా గడపకి, అక్కడికి మాత్రం వెళ్ళలేదు. పక్కన అది లేదు కదా, మార్కు లేని తోటకి మాత్రం అది వెళ్ళిపోయింది పిల్లలు అలాగా. కాబట్టి మనం ఏం చేయాలా, ఏసై ముద్ర కలిగి మనం ఉండాలి. అప్పుడు మన దగ్గరికి సంహారకుడు ఎవరు కూడా రానే రాలేరు. ఓకే, ఇక్కడ చూడండి, మరి ఐగుప్తు దేశం అందరి తొలిపిల్లలు అందరూ కూడా చచ్చిపోయారు. జంతువుల తొలిపిల్లలు అందరూ కూడా చచ్చిపోయారు పిల్లలు. ఎంత ఏడుస్తున్నారు వాళ్ళు, అంత పాప, అంత భయంకరమైన వేదన శోధనకు వాళ్ళే గురవుతారు. మనం నేర్చుకున్నాం కదా పిల్లలు ఇందాక చెప్తున్నాం కదా, ఆ ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళు అందరూ కూడా చనిపోయారని ఎంత భయంకరమైన వేదన. ఒకళ్ళు చచ్చిపోతేనే ఏడుస్తూ ఉంటాం, కానీ ఐగుప్తులో ఉన్న ప్రతి ఒక్క పిల్లలు, తొలిపిల్లలు అందరూ, రాజుగారి పిల్లలు చచ్చిపోయారు, బానిస పిల్లలు చచ్చిపోయారు. అంతగా దేవుడు వాళ్ళకి అక్కడ పనిష్మెంట్ ఇచ్చాడు పిల్లలు. ఇంకా చూడండి, అయితే ఈయన ఎవరు అని అంటే, పస్కా అను మన పస్కా క్రీస్తు అను మన పస్కా పశువు. ఎవరమ్మా పిల్లలు? ఎవరు మన పశువు? ఎవరు ఈయన? ఏసయ్య మన కొరకు సిలువలో బలైపోయారు పిల్లలు. అక్కడ గొర్రె పిల్ల బలైపోయింది, ఆ రక్తాన్ని అక్కడ రాసుకున్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఎవరు బలైపోయారు మన కొరకు? అక్కడ కొంతమంది ఇస్రాయేల్ కొరకు అక్కడ బలైపోయింది ఒక గొర్రె పిల్ల, కానీ లోకం అంతటి కొరకు మరి ఎవరు బలైపోయారు? ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు ఇక్కడ పశువుగా అక్కడ వధింపబడ్డారు. ఆయన బలైపోయారు. ఈయన గొర్రె పిల్ల అనమాట, ఈయన దేవుని గొర్రె పిల్ల. మనకి రిఫరెన్స్ కూడా ఉన్నారు పిల్లలు, చక్కగా మీరు రాసుకోండి. మరి ఇప్పుడు ఎవరు బలైపోయారు ఇక్కడ? ఏసుక్రీస్తు కదా. ఆయన దగ్గరికి మనం వెళితే ఆయన మనకి మన పాపాలకు క్షమాపణ ఇస్తారు. అక్కడ గొర్రె పిల్ల కొంతమందికి ఇచ్చింది, కానీ ఇక్కడ ఈయనైతే మన సర్వలోక పాప పరిహారార్థమే ఆయన బలైపోయారు. ప్రతి ఒక్కరు కూడా అక్కడ దగ్గరికి వెళ్ళి వేసేయా, నన్ను క్షమించండి వేసేయా, నన్ను క్షమించండి, రక్తం నన్ను అడగండి వేసేయా అంటే ఆయన మనల్ని క్షమిస్తారు, మనల్ని శుద్ధి చేస్తారు, ఆయన బిడ్డలుగా తీసుకుంటారు, పరలోక రాజ్యంలో నిన్ను నన్ను కూర్చుని పెట్టుకుంటారు. దేవునికి మహిమ కలిగిన గాక. కాబట్టి మనం ఇప్పుడు ఎవరిని ఆశ్రయించాలి పిల్లలు? ఏసుక్రీస్తుని మనం ఆశ్రయించాలి. సిల్వలో ఉన్న ఏసైని, సిల్వ అంటే ఈ రెండు చక్కలు ఇట్లా ఉన్నాయి కదా, అది మాత్రం కాదు పిల్లలు, దాంట్లో ఉన్న ఏసైని మనం చూడాలి. సరేనా? ఓకే పిల్లలు, ఇక్కడ చూడండి, వాళ్ళందరూ ఐగుప్తులు అందరూ కూడా నవ్వుకుంటున్నారు, హేళన చేస్తున్నారు. ఏంటి వాళ్ళు ఏదో చూసుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు పిచ్చి పనులు చేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ అదెవరు? అది ఏసైకి సాదృశ్యంగా ఆ రక్తాన్ని వాళ్ళు పూసుకుంటున్నారు గుమ్మాల మీద. కాబట్టి ఆ రోజు ఏమైంది, మరణదూత అక్కడ నుంచి పారిపోయింది. కాబట్టి ఈ రోజు మనం కూడా మన హృదయాల్లో ఎవరు ఉండాలి? ఏసై ఉండాలి. ఏసై రక్తంలో మనం కడగబడాలి. ఈ రోజు మరి మెమరీ వస్తే ఏంటంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని
గొర్రెపిల్ల బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ విచ్ టేకెత్ అవే ద సిన్ ఆఫ్ ద వరల్డ్ వాళ్ళు జాన్ ఫస్ట్ చాప్టర్ 29 వర్స్ కదా పిల్లలు. కాబట్టి మీరు తప్ప ఈ మెమరీ వర్స్ రాసుకోండి, ఇది లాస్ట్ టైం కూడా చదివారు, అయినప్పటికీ కూడా మళ్ళీ మీరు అది చదవండి, జ్ఞాపకం పెట్టుకోండి. మన కోసం ఎవరు బలైపోయారు పిల్లలు? యేసుక్రీస్తు. ఆ రోజు పస్కా పండుగ, ఈ రోజు పస్కా పండుగ శుక్రవారం రోజే ఆయన బలైపోయారు పిల్లలు. ఎందుకు బలైపోయారు అని అంటే ఆ రోజు గొర్రె పిల్ల చనిపోయింది, మరి వీళ్ళందరి కోసం నేను అదే పస్కా పండుగ దినాన నేను చనిపోతానని యేసుక్రీస్తు వచ్చి మన అందరి కోసం ఆయన ఇక్కడ చనిపోయారు పిల్లలు. ఎవరైతే తను నమ్ముతారో వారందరిని ప్రతి విధమైన పాపం నుంచి దోషం నుంచి ఆయన విడుదల ఇచ్చే దేవుడు, విమోచన ఇచ్చే దేవుడు. ఆయన మనకి క్రయదానం ఇచ్చారు కదా పిల్లలు. కాబట్టి ఆయన సిలువలో మన కొరకు చనిపోయిన ఆ యేసయ్యని ఇప్పుడు మనం ఏం చేద్దాం? సొంత రక్షకునిగా అంగీకరి. మీ అందరికీ తెలుసు పిల్లలు, ఈ రోజు మరొకసారి మనం చేసిన ప్రతి విధమైన పాపాన్ని దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుందాం. ఎంతమంది ఉన్నారు ఒప్పుకోవడానికి సిద్ధంగా పిల్లలు? ఉన్నారా మీరు అందరు కూడా అలా ఒప్పుకుంటారా? ఓకే పిల్లలు, అయితే ఈరోజు మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దామా? ఒకసారి ఆలోచించేయండి అందరు కూడా, ఆలోచన చేద్దాం. నాకు సహాయం చేయండి ప్రభు అని అడుగుదాం, దేవుణ్ణి అడుగుదాం అందరు కూడా. నాతో మాట్లాడండి ప్రభు. నాతో మాట్లాడండి ప్రభు. ఆ రోజు అక్కడ గొర్రె పిల్ల చనిపోయింది, అప్పుడు ఆ మరణం అక్కడి నుంచి దాటిపోయింది. కానీ ఈ రోజు నీ కోసం నా కోసం విడిచిపెట్టుకోవడానికి భాగ్యాన్ని విడిచిపెట్టి యేసయ్య దేవుడే గొర్రె పిల్లగా మన మధ్యలోకి వచ్చి ఆయనే ఇక్కడ బలి అయిపోయారు పిల్లలు. కాబట్టి అక్కడ ఆ రక్తాన్ని, గొర్రె పిల్ల రక్తాన్ని గడపకొమ్ములకు రాసినప్పుడు ఆ మరణదూత ఎలాగైతే తప్పించుకొని పోయిందో, మరి అప్పుడు వాళ్ళందరూ ఎలాగైతే బ్రతికింపబడ్డారో అలాగే ఇప్పుడు మనం కూడా ఏసే రక్తంలోకి మనం వచ్చినప్పుడు, ఏసే దగ్గరికి ఆ శిలువ దగ్గరికి మనం వచ్చినప్పుడు మనం కూడా ఏమైపోతాం పిల్లలు? ఆ రెండవ మరణం నుంచి తప్పించబడతాం. రెండవ మరణము అంటే ఆ భయంకరమైన అగ్నిగుండము పిల్లలు మనం. కాబట్టి అక్కడ నుంచి మనం తప్పించబడాలంటే యేసయ్యను మాత్రమే ఆశ్రయించాలి. ఆ శిలువ వెనక్కి మనం వెళ్ళిపోయామంటే ఆ ముందు నుంచి మన దూత పారిపోతుంది పిల్లలు. అక్కడే ఉన్నాము అని అంటే మనం అందులోనే పడి చనిపోతాం అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా మోకరించండి పిల్లలు, అందరి చక్క రెండు చేతులు జోడించండి. యేసయ్యను అడుగుదాం పిల్లలు. ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ఒకళ్ళు ప్రార్థన చేస్తారా? చిన్న ప్రార్థన చేయండి. ఎవరైనా ఒకళ్ళు ప్రార్థన చేయండి, తర్వాత ముగింపు ప్రార్థన. ఓకే సెలీనా. అందరు కూడా మరొకసారి చిన్న ప్రార్థన చేసుకుందాం, ముగింపు ప్రార్థన చేసుకుందాం పిల్లలు. ఆ రోజు గొర్రె పిల్లగా చనిపోయింది, ఈ రోజు గొర్రె పిల్లగా మరి పస్కా గొర్రె పిల్లగా ఎవరు చనిపోయారు అంటే యేసే చనిపోయారు. మరి అప్పటి నుంచి కూడా పస్కా పండుగను వాళ్ళు ఆచరిస్తూ ఉన్నారు. మనం కూడా మరి యేసేని మన జ్ఞాపకం తీసుకొని యేసే సన్నిధిలో అడుగుదాం, నన్ను శుద్ధపరచండి యేసే, నీ రక్తంలో నన్ను కడగండి యేసే అని అడుగుదాం పిల్లలు. సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రభా మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములయ్యా. ఇదను మీరు మాతో మాట్లాడని విధానాన్ని బట్టి మీకు వందనములు. బానిసలుగా ఉన్న ఆ ఇశ్రాయేలీయుల ప్రభా నువ్వు తప్పించవు తండ్రి, ఆ మరణం నుంచి తప్పించ ప్రత్యేక పరిచి ప్రభా వాళ్ళను బయటకు తీసుకొచ్చావు ప్రభా, అందరిని బట్టి నీకు స్తోత్రములయ్యా. ఈ దినము తండ్రి మమ్మల్ని తప్పించడానికి తండ్రి నీవే గొర్రె పిల్లగా వచ్చి ప్రభా ఆ పసుక పండుగ దినాన్ని తను చనిపోయావు ప్రభా, అందరిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆ రెండవ మరణం అగ్నిగుండం నుంచి మమ్మల్ని తప్పించడానికి తండ్రి నువ్వు చేసిన యొక్క ప్రాణ త్యాగం బట్టి తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములు. ప్రతి ఒక్క బిడ్డను కూడా నీ పాదం చెంత పెట్టుకుంటున్నామయ్యా. మేమందరం కూడా నిత్యము నీ పరలోక రాజ్యం నివాసం ఉండగలిగే గొప్ప ధన్యతను దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. మమ్మల్ని అందరిని బట్టి కూడా నీకు వంద బిడ్డలందరూ కూడా ఎగ్జామ్స్ సిద్ధపడుచున్నారే, వాళ్ళందరికీ కావాల్సిన బుద్ధిని జ్ఞానము తెలివిని దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నీకు వందనములు. మరి చాలేమన్న తండ్రి మరి హైదరాబాద్ లో ఉంటుండగా తండ్రి అన్నని అన్న యొక్క ప్రయాణాన్ని అంతటిని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. మా మధ్యకు మీరు క్షేమకరంగా తీసుకుని రమ్మని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనములయ్యా. పేరు వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి. సమస్త ఘనత మహిమ నీకు ఆరోపిస్తున్న తలు పెట్టిన ప్రతి కార్యక్రమంలో కూడా మీరే ఉండమని అడుగుతున్నాం తండ్రి. అవి తండ్రి మీకు మహిమకరంగా జరిగించమని అడుగుతున్నాం ప్రభా తండ్రి. తన పేరు వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వేలకొలదిగా వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా కొరకు త్వరగా రానైన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను ఆ తండ్రి. ఆమేన్.
నెరవేను భూమిని అందాక మా కావలసము మరుణం క్షమించు మనకి తప్పించము ఎందుకంటే రాజము బలము మైమ నిరంతరం నివైన తండ్రి ఆమెన్. Our Father art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy be done in earth as it is in heaven. Give us this day our daily bread, forgive our debts as we forgive the debtors, and lead us not into temptation, but us from evil. And thy be the kingdom, power, and glory forever and ever. Amen. Amen. Paramatthandri yokka prema, mana rakshakudaina Yesu Kristu adbhutamaina krupa, parishuddhaatma devuniki anyanya sahavasamu, shanti samadhanam. ప్రతి బిడ్డకు వారి వారి తల్లిదండ్రులు అన్నదమ్ములు రక్షణలు బంధుమిత్రులు చుట్టుపక్కల వారికి సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకు రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకు అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి వారి జిల్లా చేయను దాకా. ఆమేన్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్.